నమస్కారం సద్గురు జోషి గారు. నమస్తే అండి. సార్, నక్షత్రాల వీడియోస్ మాత్రం చాలా బాగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అంటే అందరికీ యాప్ట్గా ఉందనుకుంటాను. మేబీ చాలా పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. కొంతమంది మా నక్షత్రాల గురించి అడగండి అని చెప్పి కామెంట్ కూడా పెట్టడం జరిగింది. నాగరాజు గారు ఇవి కూడా అడగండి అని. అందులో ముఖ్యంగా కొన్ని చేసుకుంటూ వెళ్దాం సార్. బట్ ఫస్ట్ ఆశ్లేష నక్షత్రం క్యారెక్టరిస్టిక్స్ వీరిది ఏ విధంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలఖేట విలసిదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్రగధాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. ఆశ్లేష నక్షత్రం సర్పనక్షత్రం. సర్పనక్షత్రం ఇది సర్పదేవతలు అధిష్టాన దేవతలుగా కలిగినటువంటి నక్షత్రం. ఇది ఇది ఒక నియుక్తమైనటువంటి కార్యాచరణ చేయగలిగినటువంటి వారి యొక్క నక్షత్రం. ఇది మోస్ట్ ఆఫ్ ద ఆశ్లేష నక్షత్రం వాళ్ళందరూ కూడా న్యాయ వివేచన, న్యాయ విచక్షణ వైపే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఆశ్లేష నక్షత్రం అండ్ వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క సిద్ధాంత ప్రతిపాదన చేసేవాళ్ళు. అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేవాళ్ళు ఎక్కువగా ఆశ్లేష నక్షత్రంలోనే ఉంటారు. తర్వాత ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకున్న బెస్ట్ గుణం ఏంటంటే, నేను ఎవరైనా ఇమ్మీడియట్లీ ఆశ్లేష నక్షత్రం ఒక గుణం చెప్పు, స్టాంప్ అంటే అది పక్క వాళ్ళకు ఉంటుంది, జ్ఞాపక శక్తి. చాలా జ్ఞాపక శక్తి వాళ్ళకున్నంత జ్ఞాపక శక్తి వేరే వాళ్ళు ఎవరికి ఉండదు. విపరీతమైన జ్ఞాపం అంటే పగ పగ అంటే ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పగబడితే వాళ్ళ లోపల ఏదన్నా, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న కీడు జరిగినా, వాళ్ళు ఒక చిన్న వస్తువు పోగొట్టుకున్నా వాళ్ళ శాపం దారుణంగా ఉంటుంది. వాళ్ళు పగబట్టినట్టే రెగ్యులర్గా వాళ్ళు తలుచుకుంటూనే ఉంటారు. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. వాళ్ళకి వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు కొరి పెడుతూనే ఉంటారు. విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో భయంకరమైనది ఏంది తెలుసా? దేనికి భయపడతారు అంటే అసలు మనిషి జ్ఞాపకాలకే. భయంకరమైన జ్ఞాపకాలే, అవి మంచివి కావచ్చు చెడువి కావచ్చు. మంచి జ్ఞాపకాలు అయితే నీకు చాలా బాగుంటాయి, కానీ ఎవరి వల్ల నీకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయో వాళ్ళు దూరమైతే, ఏవైతే నీకు నిన్ను పోషించాయో అవి నిన్ను నాశనం కూడా చేస్తాయి. తిండి తిన బుద్ధి కాదు, ఏమి కాదు. అవునండి, ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి టూ మచ్ అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ దారుణంగా ఉంటుంది. వీళ్ళ ప్రతి ఒక్క వస్తువు మీద వీళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది, హెవీ అటాచ్మెంట్. ఓకే, తర్వాత వీళ్ళకి సంబంధించి ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే, ఎవరినైనా సరే ఒకళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటే వాళ్ళని ఇంక జీవితంలో మర్చిపోలేరు. వీళ్ళకి ఎవరికైనా ద్రోహం చేస్తే వాళ్ళని మర్చిపోరు. అండ్ వన్ మోర్, వీళ్ళకి సుతీక్ష్ణత బాగా ఉంటుంది. వాచాలక, వీళ్ళు పమ్మిని బిమ్మేస్తారు, బిమ్మిని పమ్మేస్తారు. అంటే పందిని కూడా నిల్చోబెట్టి ఇది నంది అని అమ్మేస్తారు నీకు, వాచాలక. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాచాలక అని అన్నారు. దీంట్లో విపరీతమైనటువంటి మాటకారులు, చాలా బాగా మాట్లాడతారు. బికాస్ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, సర్పనక్షత్రము బుధుడు అధిపతి. అండ్ వీళ్ళు సమయ గోచరులు అవుతారు. వీళ్ళు సమయ గోచరులు అంటే ఏంటంటే కనుక, వీళ్ళు కాలాన్ని చూసి కాటు వేస్తారు. వీళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడము, వీళ్ళతో మిత్రత్వం పెట్టుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు కాటేస్తారో వీళ్ళకి తెలియదు. అంటే అంత ప్లాన్గా, అంటే వాళ్ళతో ఉన్నవాళ్ళకి కూడా తెలియదు, అంత ప్లానింగ్గా ఉంటారు వీళ్ళు. కాకపోతే ఒక వ్యక్తిని ఎలా మెస్మరైజ్ చేయాలి, ఎలా ఇది చేయాలని మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నంత విచక్షణ వేరే వాళ్ళకు ఉండదు. సో ఆశ్లేష నక్షత్రం. ఇంకొకటి ఉగ్రం, కోపం బాగా ఉంటుంది వీరికి. ఓకే, టెంపర్ ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి, ఉగ్రం. అందుకోసమే నక్షత్రాల్లో ఆశ్లేష, మూల, జ్యేష్ఠ ఈ మూడు నక్షత్రాలు పెద్ద నక్షత్రాలు.
అందులోపల ఆశ్లేష నక్షత్రం ఏంటంటే కోపం బాగా ఉంటుంది వీళ్ళకి, ఉగ్రం కోపం. ఇవి ఇవన్నీ నెగిటివ్స్. దెన్ వాట్ అబౌట్ పాజిటివ్? వీళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలని వీళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ధనం ఎలా సంపాదించాలి, వ్యవహార కౌశల్యత ఎలా చూసుకోవాలి, ఎక్కడ ఎవరితో ఎలా వ్యవహరించాలని చెప్పేసి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి జన్మత ఆ లక్షణాలు వస్తాయి. ఎనిమిదవ తరగతి పిల్లవాడిని పట్టుకుని ఉన్నా సరే వాడు ఆశ్లేష నక్షత్రం అని చెప్పి నువ్వు కావాలంటే ఏదైనా స్కూల్కి వెళ్ళిపోయి ఆశ్లేష నక్షత్రం ఉన్న పిల్లలందరినీ కూడా వీడు ఆశ్లేష నక్షత్రాన్ని మార్కేసి చూడు, వాడి బిహేవియర్ ఏందో కూడా అడుగు, క్లియర్గా చెప్తాడు ఆశ్లేష నక్షత్రం. కంప్లైంట్లు చేయడము, కరెక్ట్గా ఆ పాయింట్ని చూసుకొని క్యాచ్ చేయడము, మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్ ఆశ్లేష నక్షత్రంలో ఉంటారు, జడ్జిలు కూడా ఆశ్లేష నక్షత్రంలోనే ఉంటారు. సుతీక్ష్ణమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు వీరు ఆశ్లేష నక్షత్రం. వీళ్ళకి మెటీరియల్ లైఫ్ని బాగా ఇష్టపడతారు. వీళ్ళు మెటీరియల్ లైఫ్ అంటే ఎలా, ఏ విధంగా? ఇండ్లు, భూములు, వ్యాపారాలు ఇవి బాగా ఇష్టపడతారు. వీళ్ళకి ఆడవాళ్ళని చూపించి లొంగ తీసుకోవడం అని అంటే అది మూర్ఖత్వం. వీళ్ళు లొంగరు, వీళ్ళు కేవలము జిక్వా చాపల్యం ఎక్కువగా ఉన్నటువంటి వారు. వీరు మద్యప్రియులు ఎక్కువగా అవుతారు. మద్యం తాగడం వీళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది. మద్యప్రియులు అవుతారు, మాటకారులు అవుతారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్క పాదానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఒకటవ పాదం వాళ్ళకి చాలా మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్స్ ఉంటాయి. రాజయోగ కారకులు అవుతారు, రాజకీయంలో అచ్చుదేరిన వారు, ఆరుతేరిన వారు అవుతారు. ఊసరి వెళ్ళిలాగా రంగులు మార్చేస్తారు తొందరగా. అంటే ఎట్లా అయినా సరే కార్య సాధకులు అవుతారు వీళ్ళు ఆశ్లేష నక్షత్రం. ఇది వీళ్ళకి 13వ సంవత్సరంలో గండం ఉంటుంది. 13వ సంవత్సరంలో గండం గట్టెక్కితే నెక్స్ట్ 27వ సంవత్సరంలో గండం ఉంటుంది. అది గట్టెక్కితే 54వ సంవత్సరం, 54వ సంవత్సరం గండం గట్టెక్కితే ఇంకా వీళ్ళ జీవితంలో ఎక్కడ కూడా వీళ్ళు ఆగడం అనేది ఉండదు. ఆల్మోస్ట్ వీళ్ళకి 70 ఇయర్స్ వరకు వీళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ జాతకం అంశ గుణాన్ని బట్టి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టి బుధుడు గనక వాళ్ళ జాతకంలో బాగా ఉంటే వీళ్ళు అద్భుతమైనటువంటి బుద్ధిజీవులు అవుతారు. ముఖ్యంగా షేర్ మార్కెట్ అనాలిసిస్ వేయటంలో వీళ్ళు టాప్ ఉంటారు. షేర్ మార్కెట్లో కనుక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వెళితే వీళ్ళని ఓవర్కమ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. దీని ఏమంటారు అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అని అంటారు. మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్లో షేర్ మార్కెట్లోకి వెళితే వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏ షేర్ ఎప్పుడు కింద పడిపోయింది, ఏ కంపెనీ షేర్లు ఎప్పుడు పడిపోయాయి, ఎప్పుడు లేస్తాయి, అనలిటిక్ పవర్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఆశ్లేష నక్షత్రం. వీళ్ళంతా కూడా కార్పొరేట్ బిజినెస్ చైన్స్లో లింకప్ చైన్లోనే ఉంటారు. వీళ్ళు అంటే లింక్ చైన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏ నక్షత్రం ఇది? సర్ప నక్షత్రం, తాడు అనమాట. లింకప్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఆశ్లేష నక్షత్రం వాడు జీవితంలో బాగుపడాలంటే పగను వదిలేయాలి. మరి మీరు ఇందాక చెప్పారు కదా గండాలు ఉంటాయని, 13, 27, 57 చెప్పినట్టున్నారు. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్ వాళ్ళు? ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి శివుడు ఆరాధన చెయ్యాలి. ముఖ్యంగా మాస శివరాత్రి కానీ లేదా మహాశివరాత్రి రోజు కానీ శివలింగార్చన చేసుకోవడం, శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల జరుగుతుంది. ఈ ఆశ్లేష నక్షత్రం బారిన పడి కొట్టుమిట్టాడుకునే వాళ్ళకి బాగా అవ్వాలి అని అంటే వాళ్ళకి గారుత్మత తంత్రం అని ఉంటుంది, అది చేసుకోవాలి. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టి సర్పదోషం గనక ఉన్నట్లయితే వాళ్ళకి సంతానం అనేది అవ్వదు. వీళ్ళకి మత్స్యాంకితము అనేది ఉంటుంది. కుక్షౌ శిరౌ మత్స్యాంకిత అంటే కడుపు మీద, అదేవిధంగా శిరస్సు మీద మత్స్యాంకితము అంటే ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటాయి. వీళ్ళకి కుక్షి మీద వీళ్ళకి పుట్టుమచ్చలు ఉంటే వీళ్ళు వ్యాపారంలో ఉన్నత స్థాయికి వస్తారు. ఈ స్థానంలో కనుక వాళ్ళకి పుట్టుమచ్చలు ఉంటే కనుక వాళ్ళు తెలివితో కూడుకున్నటువంటి వ్యాపారంలో బాగా కలిసి వస్తారు. అదొకటి. ఇంకొకటి, వీళ్ళకి ఎవరికైనా సరే కనుక
ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇలా ఒక గీతలాగా తెల్లటి పుట్టుమచ్చలు ఉంటాయి. వాళ్ళకి ఆ తెల్లటి పుట్టుమచ్చలు ఉంటే గనక వాళ్ళకి తప్పకుండా సర్పగండం అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి యాక్సిడెంట్ మూలకంగా డెత్ జరగడము అలాంటివనేవి ఉంటాయి. వాళ్ళకి సంతానం అనేది జరగదు. మోస్ట్ ఆఫ్ ద స్కిన్ డిసీజ్లు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకే ఉంటాయి. స్కిన్ డిసీజ్లు, వీళ్ళకి స్కిన్ డిసీజ్ వచ్చే ఒక అవకాశం ఉంటుంది. వీళ్ళకి రక్తశుద్ధి అనేది ఉండదు. రక్తశుద్ధి బాగా వీళ్ళకి దీని ప్రకారంగా వీళ్ళు యోగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళ పాద భిన్నానికి సంబంధించి ఇవి చెప్తానండి. ఏమంటే గనక రాజపూజ్య అంటే రాజుల చేత పూజింపబడేటువంటి వారు, కుంచిత అంటే నారో మైండెడ్గా థింక్ చేసేటువంటి వారు, ప్రతి ఒక్కరిని సస్పెక్టివ్గా థింక్ చేస్తారు. రౌద్రాక్ష విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి వారు, ప్రవాసి విదేశీ యోగ ప్రయత్నంలో వీళ్ళు సిద్ధహస్తులు. ప్రవాసి అంటే వేరే వైపు వెళ్ళిపోతూ ఉంటారు. భయంకర వైధింష అంటే విపరీతమైనటువంటి పగ కలిగినటువంటి వారు, అంటే వీళ్ళు పగని మర్చిపోరు, నిద్రపోయినా పగని మర్చిపోరు. వీళ్ళకి ఎవరైనా ద్రోహం చేస్తే వీళ్ళు మర్చిపోరు. తరువాత స్వామి కార్యరత, తాము ఎవరినైతే కనుక పనిచేస్తారో వారి దగ్గర చాలా నమ్మకంగా ఉండేటువంటి వారు, అంటే వీళ్ళు నమ్మక ద్రోహాలు చెయ్యరు. నెక్స్ట్ కాముక అంటే విపరీతమైనటువంటి కాముకము, కోరికలు కలిగినటువంటి వారు. కుక్షౌ శిరసి తిలమత్స్యాంకిత, కుక్షౌ అంటే కడుపు మీద, శిరసి అంటే తలలో, తిలమత్స్యాంకిత అంటే నువ్వు గింజేంత వీళ్ళకి పుట్టుమచ్చ ఉంటుంది. శుద్ధగతి, వీళ్ళు శుద్ధమైనటువంటి పనులని చేయడానికి ఇష్టపడతారు. ఇది నెక్స్ట్ అంశగుణ. అంశగుణాలు అంటే ఇంకొక్కొక్క పాదంలో ఎలా ఉంటుంది. ప్రథమ పాదస్య గురు, ప్రథమ పాదానికి ఎవరు అధిపతి అంటే గురువు అంశంలో పుడతారు. ఉత్పన్నాంశ, వీళ్ళు పుడుతూనే వీళ్ళ యొక్క తల్లిదండ్రులకు విపరీతమైనటువంటి ధనధాన్యాలు కలిసి వస్తాయి. ధీరవాన్ అంటే అత్యంత ధైర్యం కలిగినటువంటి వారు. సత్యవాది నిజమే మాట్లాడేటువంటి వారు. సుబుద్ధిమాన్ చక్కని బుద్ధి కౌశల్యత కలిగినటువంటి వారు, విచక్షణ కలిగినటువంటి వారు ప్రథమ పాదం. ద్వితీయ పాదస్య శని, రెండవ పాదానికి శని అధిపతి. పాపాంశ పాపముల యొక్క అంశములు కలిగినటువంటి వారు. మలిన అంటే మలినమైనటువంటి ఆలోచనలు, దుస్తులు ధరించేటువంటి వారు, అంటే శరీరంలో వాళ్ళు మాలిన్యాన్ని సరిగ్గా తొలగించుకోరు, అంటే రోగాలు బాగా ఉంటాయి. సదారోగి ఎప్పుడు కూడా రోగవంతులవుతారు. చపలహ స్టేబుల్ థింకింగ్ అనేది ఉండదు, కాన్స్టెంట్ స్టేబుల్ థింకింగ్ ఉండదు, చంచల స్వభావం ఎక్కువగా ఉంటుంది. పాపకార్యరత చెడు కార్యములు చేయటంలో ఇష్టపడేటువంటి వారు అవుతారు. నీచమూల ధనప్రాప్తి అంటే నీచమైనటువంటి పనులు చేయటం వల్ల ధనమును సంపాదించుకునేటువంటి వారు అవుతారు. నెక్స్ట్ తృతీయ పాదస్య శని, మూడవ పాదానికి శని అధిపతి. క్రోధాంశ విపరీతమైనటువంటి క్రోధము, కోపం ఎక్కువగా ఉంటుంది. మందబుద్ధి అంటే విచక్షణ తక్కువగా ఉంటుంది, ఏది మనసు కనిపిస్తే అది మాట్లాడిస్తారు, ఫాల్స్ ప్రామిస్ చేస్తారు, జనాలను మెస్మరైజ్ చేస్తారు. సో ఫాల్స్ ప్రామిస్, మందబుద్ధి. అసత్యవాది చెప్పాను కదా, అబద్ధాలు మాట్లాడటం, అసత్యవాది. కుత్సిత అన్యాయ ఆర్జిత ధన, అంటే మనస్సు ఎలా ఉంటుందంటే కుత్సితమైనటువంటి మనస్సు ఉంటుంది. ఎప్పుడు ఎవరిని ద్రోహం చేద్దామా, ఎవరికి మోసం చేద్దామా అన్న ఆలోచనలో ఉంటారు. వీళ్ళు చాలా సిద్ధహస్తులు, చెప్పాను కదా, నమ్మించి మోసం చేసేవాళ్ళు వీళ్ళు సిద్ధహస్తులు. కుత్సిత. ఇంకోటి ఏంటి, అన్యాయ ఆర్జిత ధన, అన్యాయంగా డబ్బులు సంపాదించేటువంటి వారు. వాతరోగి, వీళ్ళకి శరీరంలో వాతరోగం ఉంటుంది. వాతరోగం అంటే జాయింట్ పెయిన్స్ రావడము, ఇవన్నీ కూడా వాతరోగం కిందకి వస్తాయి. తర్వాత స్ట్రామరింగ్ రావడము, నత్తిల మాట్లాడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎపిలెప్సీ ఫిట్స్ రావడము, వీళ్ళకి నాలుగవ పాదం వాళ్ళకు ఉంటుంది. తర్వాత మళ్ళీ నాలుగవ పాదం, చతుర్థ పాదస్య గురు, నాలుగవ పాదానికి గురువు అధిపతి. ఉగ్రాంశ, ఉగ్రాంశ అంటే భీకరంగా ఉగ్రంగా ఉంటారనమాట, ఎవరితోటి తొందరగా మింగిలవ్వరు, రిజర్వ్డ్గా ఉంటారు.
మాతా పితృగండ పుట్టుకతోటి తల్లికి లేదా తండ్రికి గండంతో ఉంటారు. అస్య జాతకస్య బుధమహర్దశ, వీరికి బుధమహర్దశలో పుట్టినటువంటి వారు అవుతారు. సప్తదశ వర్ష అని చెప్పాను కదా, 17వ సంవత్సరంలో ప్రథమాబ్దే జ్వరభయం, 17వ సంవత్సరంలో జ్వరభయం ఉంటుంది. చతుర్థ వర్షే 40వ సంవత్సరంలో చతుష్పాద్ భయం, అంటే నాలుగు కాళ్ళ దాంతో భయం. ఒకప్పుడు నాలుగు కాళ్ళు అంటే జంతువులు, ఇప్పుడు అంటే కార్లు యాక్సిడెంట్ మూలకంగా. అష్టమ వర్షే 8వ సంవత్సరంలో కూడా విషాగ్నిభయం, విషాగ్నిభయంతో ఉంటారు. సో ఏకాదశ వర్షే అంగవైకల్యం, 11వ సంవత్సరంలో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరాగ్ని శస్త్రభయ జ్వరభయము, 27వ సంవత్సరం ఇందాక చెప్పింది, 27వ సంవత్సరంలో సర్పభయము, అంటే యాక్సిడెంట్ మూలకంగా కానీ సర్పాల మూలకంగా. మోస్ట్ ఆఫ్ ద వీళ్ళకి ఏంటంటే కనుక పాములు బాగా కనిపిస్తాయి వీళ్ళకి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి. అదేలండి సర్పం అన్నారు కదా. ఇంకోటి వీళ్ళకి ప్రత్యేకంగా ఏ నక్షత్రాలకు కూడా పెద్ద శాంతులు ఉండవు, మూడు నక్షత్రాలకు శాంతులు ఉంటాయి. ఏవి అంటే ఆశ్లేష మూల జ్యేష్ఠ నక్షత్రం. అందులో ఆశ్లేష నక్షత్రానికి ఆశ్లేష బలి అని అంటారు. ఆశ్లేష బలి చేయించుకుంటేనే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి యోగం కలిసి వస్తుంది, లేకపోతే వాళ్ళకి రాజయోగం కలిసి రాదు, వాళ్ళంతే. కానీ ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ యొక్క బుద్ధి బలాన్ని జ్ఞాపక శక్తిని బాగా ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళంత సక్సెస్ఫుల్ పీపుల్ ఇంకెవరు కూడా ఉండరు. చూడండి, ప్రతి ఒక్కరు లైఫ్లో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారికి ప్లస్ పాయింట్ ఏంటంటే జ్ఞాపక శక్తి. దాన్ని మైనస్ పాయింట్కి ఎలా మారుతారు అంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకొని మనస్సును కకావికలం చేసుకొని పగలు పెంచుకొని జీవితంలో వాళ్ళకి ఏ లక్ష్యం వైపు ప్రయాణం చేయకుండా వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ వైపు ప్రయాణం చేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారు. నేను వాళ్ళ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కనుక మీ యొక్క సుతీక్ష్ణతను, మీ బుద్ధి కౌశల్యతను మీరు ఇండస్ట్రీ వైపు పెట్టండి. ముఖ్యంగా మీ పిల్లలు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుడితే వాళ్ళని కార్పొరేట్ బిజినెస్ వైపు పంపించండి, కార్పొరేట్ బిజినెస్ అనలిస్ట్, కార్పొరేట్ బిజినెస్ ట్రాన్స్క్రిప్షన్. అలాగే ఈ యొక్క బిజినెస్లో అడ్వైజ్ అడ్వకేట్స్ ఉంటారు, అడ్వకేట్లో చాలా రకాలు ఉంటాయి. అందులోపల ఏంటంటే కనుక పేటెంట్ రైట్స్ అడ్వకేట్స్ ఉంటారు. సో పేటెంట్ రైట్స్ మీద చదివి కొన్ని కంపెనీలకు పేటెంట్ రైట్స్ గురించి పోరాడే వాళ్ళు ఉంటారు. సో ఆ పెద్ద పెద్ద కంపెనీస్కి ఇవి బైలాస్ రాసేవాళ్ళు ఉంటారు. ఇవి పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్కి బైలాస్ రాసేవాళ్ళు ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం, ఆ కంపెనీకి కొంతమంది అడ్వకేటరీ గ్రూప్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి షేర్ మార్కెట్ రిలేటెడ్గా వచ్చేటువంటి అవకతవకలు వేటిని కూడా వాళ్ళు ఫేస్ చేయడానికి ఒక అడ్వకేటరీ టీమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నెలకి 5 లక్షల నుంచి శాలరీస్ ఇస్తారు. వాళ్ళకి వాళ్ళని కంపల్సరీ మెయింటైన్ చేస్తారు, బికాస్ వాళ్ళకి కొన్ని కోట్లలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ కోట్లలో ట్రాన్సాక్షన్ కాపాడాలంటే వీళ్ళే కావాలి. ప్రతి దాన్ని డాక్యుమెంటరీ క్లియర్గా చదవగలిగే శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉంటాయి. అంటే ఒక డాక్యుమెంట్ని చదివేటప్పుడు ఇది ఎక్కడ ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది అనేది కరెక్ట్గా పట్టుకోగలిగే వాళ్ళు వీళ్ళు ఉంటారు ఆశ్లేష నక్షత్రం. సో సుతీక్ష్ణత అనేది వీళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని వీళ్ళు శాపంగా మార్చుకుంటారు, మోస్ట్ ఆఫ్ ద శాపంగానే మార్చుకుంటారు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి అవి చెప్తాను, జస్ట్ డిటర్మినేషన్ ఉండండి, డిటర్మిన్ చేయండి, డిటాచ్మెంట్గా ఉండండి, యూ విల్ రీచ్ సక్సెస్. అదే ఆశ్లేష నక్షత్రం వాళ్ళ గుణం. దాంట్లో సక్సెస్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారు. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారు ఆశ్లేష నక్షత్రం ప్రథమ పాదం. మహాబుద్ధి కౌశల్యత, చాలా బుద్ధి వారికి. వారు ప్లాన్ వేస్తే కనుక దాని నుంచి ఎవడు బయటపడ్డు. సో ఒక్కసారి ఆశ్లేష నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళు తమ జీవితకాలంలో ఆశ్లేష బలి ఒక్కసారి చేయించుకుంటే ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా నష్టపోవడం ఉండదు. అయితే ఈ ఆశ్లేష బలి కొక్కే సుబ్రహ్మణ్యంలో చేస్తారు, నేను వెళ్ళాను ఎలా చేస్తారని. ఒకప్పుడు స్టాండర్డ్స్ ఉండే, ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ లేవు, ఇప్పుడు పోయాయి. ఇప్పుడు అంత సామూహికంగా కూర్చోబెట్టేస్తున్నారు. సామూహికంగా కూర్చోబెట్టేసి ఒక ఆయన బలి పూజ చేస్తూ ఉంటాడు. పూజ కంప్లీట్ చేయకుండా నేను వెళ్ళానండి, పూజ కంప్లీట్ చేయకుండానే పంపించేస్తున్నారు. ఏంటండి మీరు పూజ కంప్లీట్ చేయలేదు అని నాకు తెలుసు కాబట్టి, నాకు తెలుసు, మిగతా జనాలకందరూ తెలియదు కదా. నాతో పాటు దాదాపు 220 మంది ఉన్నారు, ఒక బ్యాచ్కి 200 మంది నాకు పంపిస్తారు. వాళ్ళు కూర్చోబెట్టారు, వాళ్ళకి అందరూ అంత మంత్రాలు చదివేశారు, ఫస్ట్ గోత్రనామాలు చెప్పి సంకల్పం చెప్పించారు, లోపల కూర్చోబెట్టారు.
ఆశ్లేషం బలి మండలం వేస్తారు. దాని లోపల పసుపుతో చేసినటువంటి దాంట్లో ఇవి పెట్టాలి, ముద్దలు పెట్టాలి, ఆశ్లేష బలి అనేది చెయ్యాలి. అందరిని కూర్చోబెట్టారు, ఆశ్లేష బలి చేయించట్లే. అంత మంత్రాలు అయిపోయినాయి, యజ్ఞం అయిపోయింది, అంత అయిపోయింది, బలి చేయించండి అంటే బలి చేయించకుండానే అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. నేను అన్నాను, మీరు ఆశ్లేష బలి పెట్టకుండా ఎట్లా పంపిస్తారు మీరు అని చెప్పేసి అని అంటే, అప్పుడు జనాలందరూ కూడా తెలిసి వాళ్ళందరూ నాతోటి వచ్చి కూర్చొని, గురుగారు మీరు లేకపోతే మాకు ఇదైపోతుండే, మేము పూర్తిగా చేయలేదు. నేను అడిగాను డైరెక్ట్, మీ టెంపుల్ కమిటీని మీటింగ్ని పిలిపించండి, నేను అడుగుతాను, నేను టెంపుల్ కమిటీ మెంబర్ని పిలిపించండి, ఎవరు చైర్మన్, మీరు పూర్తిగా పూజ చేసి పంపించండి, డబ్బులు తీసుకుందాన్ని చేసి పంపించండి, లేదండి ఇంకో బ్యాచ్ వస్తుంది, ఆ బ్యాచ్లో చేస్తామండి. మరి మా బ్యాచ్కి ఏమైంది అంటే, అప్పుడు ఇవి పెట్టారు అక్కడ. అంటే రాను రాను ఏమైపోతుందంటే, అందులోపల తారతమ్యాలు భేదాలు అయిపోయి సరిగ్గా చేయట్లేదు. ఆశ్లేష బలి అనేది చాలా స్థితప్రజ్ఞతో చాలా చక్కగా చెయ్యాలి. ఎవరికి వాళ్ళు వాళ్లే అక్కడ ఆశ్లేష బలి తయారు చేసుకోవాలి. మండలాలు మేము చెప్తాం, వాళ్ళు మండలం వేయించుకోవాలి, బ్రాహ్మణుడు మండలం వేస్తారు, ఎవరికి వారు ప్రత్యేకంగా చేసుకోవాలి. ఆశ్లేష బలి వాళ్ళ చేయితోటి పెట్టాలి. అది చేయిస్తే కనుక తప్పకుండా ఆశ్లేష బలికి నివృత్తి ఉంటుంది. ఒక్కసారి ఆశ్లేష బలి చేస్తే వాళ్ళ జీవితంలో ఇంకా వాళ్ళకి సర్పదోషం అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద సంతానానికి సంబంధించిన సమస్యలు ఉండేటువంటి పురుషులు, స్త్రీలు ఆశ్లేష నక్షత్రం వాళ్ళే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద, బికాజ్ వీళ్ళకి స్పర్మెటోజెనసిస్ అనే సమస్య ఉంటుంది, ఓవరీస్ సరిగ్గా రిలీజ్ అవ్వవు ఆశ్లేష నక్షత్రం వారికి. మరి ఎక్కడ చేస్తారు సార్ అంటే ఈ ఆశ్లేష బలం అనేది ఎక్కడ చేస్తారు పర్ఫెక్ట్గా, మీరు చేస్తారా? ఏ సార్, నేను కూడా అదే థింక్ చేస్తున్నాను. ఎందుకోసమంటే ఈ జనాలకు ఉండే సమస్యలకు సరైన నివారణ ఎవరు ఇవ్వట్లేదు పర్ఫెక్ట్గా. ఇఫ్ దే విష్, నేను ప్రతి ఆశ్లేష నక్షత్రం రోజున అందరినీ పిలిపిస్తాను, ఎవరి వాళ్ళకి ప్రత్యేకంగా మండపము, ప్రత్యేక కలశము, ప్రత్యేక ఆశ్లేష బలి మండలము, ప్రత్యేకంగా వాళ్ళకి అన్నపాత్ర, అన్నీ ప్రత్యేకంగా చేయిస్తాం. కాకపోతే ఒకే రోజు అందరికీ చేయించాలి కాబట్టి ఋత్వికులు ఉంటారు, ఋత్వికులు మాత్రం ఉండి వేదమంత్రాలందరూ చదువుతూ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళు పూజ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఎవరికి వారు ఆశ్లేష బలి నివేదన చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఆశ్లేష బలి. అయితే ఈ ఆశ్లేష బలి చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వటవృక్షాన్ని ప్రతిష్టాపన చేయాలి, సర్పప్రతిష్టాపన అంటారు. నాకు తెలిసి సర్పప్రతిష్టాపన కన్నా, సర్పప్రతిష్టాపన అంటే ఒక పాముది విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి. నేను నా రీసెర్చ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పాము విగ్రహం కన్నా, పాము విగ్రహం పెడితే ఏమవుతుంది, అందరికీ పాము విగ్రహం పెట్టేశారు, పాము మీద పాలు పోస్తే ఏమవుతుంది, ఏముండదు. అంటే నేను ప్రాక్టికల్గా బిలీవ్ చేస్తాను నేను. అదేలేండి. సో నేనేమంటాను అంటే, వృక్షం పెంచండి, వటవృక్షాన్ని పెంచాలి, వాళ్ళ వంశవృక్షం పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు ఉండే సమస్య ఏంటంటే సర్పం, సర్పశాంతి వల్ల వాళ్ళకి సంతాన వృద్ధి అనేది జరుగుతుంది. సో వాళ్ళ శరీరంలో మోస్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ స్ట్రాక్ ప్రాబ్లము, తర్వాత హెర్నియా, తర్వాత కోలన్ క్యాన్సరు, ఈసోఫేగియల్ ప్రాబ్లములు, లంగ్స్ ప్రాబ్లము వీళ్ళకి ఎక్కువగా వస్తాయి, స్కిన్ డిసీజ్లు, తర్వాత కంటి మీద పొరలు రావడము ఇలాంటివి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆశ్లేష నక్షత్రానికి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి రావద్దు అంటే, ఆశ్లేష నక్షత్ర బలి చేయించుకోవాలి, ఒకరోజు దీక్షగా ఉండాలి, అమ్మవారి దేవస్థానంలో నిద్ర చేయాలి. సో ఇప్పటి నుంచి నేను శ్రీచక్ర పీఠంలో ప్రతి ఆశ్లేష నక్షత్రం రోజున నేను ఆశ్లేష బలి చేయిస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు కాంటాక్ట్ చేయండి. నా వెబ్సైట్లో pradeepjoshi.com నా వెబ్సైట్లో ఉంటుంది, దాంట్లో డైరెక్ట్గా ఆన్లైన్లో ఎంట్రీ ఇచ్చేసాను. సో ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసేసుకోండి, డైరెక్ట్గా రండి. మీకు ఏవే పూజ సామాగ్రి తెచ్చుకోవాలనేది కూడా లిస్ట్ ఉంటుంది, అవి మీరే తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీకు సరైన కరెక్ట్గా మేము పూజ చేసి మీకు ఆశ్లేష బలికి సంబంధించి మేము చేయిస్తాం. ప్రతి ఒక్కరికి అవభృత స్నానము ప్రతి పద్ధతి నీట్గా, ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా నీట్గా చేయిస్తాం మేము ఆశ్లేష బలి. థ్యాంక్ యూ అండి. క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రం.